మెదక్ జిల్లా రామేపేటలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత రాత్రి సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి స్వామీజీలు సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి సంగ్రం మహారాజ్ స్వామి తోబుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కృష్ణానంద స్వామి తదితర స్వామీజీలతో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ మాలాధారణ స్వాములు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామీజీలు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలంతా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో నడుస్తూ శాంతియుత జీవనాన్ని పరోపకారం చేస్తూ సన్మార్గంలో ధర్మానికి కట్టుబడి ఉండి కొనసాగించాలని స్వామీజీలు భక్తులకు సూచించారు. ఎవరైతే తన కోసం ఆలోచిస్తూ జీవిస్తారో అతడు ఉన్న కాలాన్ని బ్రతికి ఉంటాడని, కానీ ఎవరైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో లోకం ఉన్నంత వరకు జీవించి ఉంటారని, తమ ధర్మం ద్వారా ప్రపంచానికి చూపిన వ్యక్తులు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ లాంటి వారు భారతదేశంలో అనేక మంది జీవించి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాదే చంద్రం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, కోశాధికారి ఎర్ర ముత్యాలు, మల్లేశం, రచిత్ తదితరులు పాల్గొన్నారు. మానవ జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ప్రజలకి స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం కోసం వచ్చాం గురువు గారు అని పబ్బ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఆస్తి నాకు కాదు, నాకు అక్కర్లేదు గురుగారు, నాకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. మా ప్రజలకి మీ సందేశం అందాలి అంటే చూడండి, స్వామి వివేకానంద ఒక గొప్ప మాట మాట్లాడతారు. ఇంటింట గీతను పలికించే బాలగంగాధర శర్మతో పాటు అందరూ బ్రహ్మాండమైన రీతిలో గంగాధర శాస్త్రి గారు గురించి నాకు తెలిసింది. అందరూ అదే స్వరూపంగా గీతానాదాన్ని తమలో నింపుకున్నవారే. ఎవరు ఆంజనేయ స్వామి? ఆంజనేయ స్వామి ఎవరంటే అందరికీ తెలుసు, ఆంజనేయ భవుడని. నిజంగా కూడా ఇంత పెద్ద కార్యక్రమం మా పొప్ప సత్యం నిర్వహిస్తున్నా అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. రామాయపేటలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు నేను కూడా పాల్గొంచుకున్నా అని చెప్పేసి చెప్పడం, వారు కూడా ఆహ్వానించిన ప్రకారం నేను ఇక్కడ రావడం చాలా సంతోషం వేసింది. నాతో పాటు చేతనైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగి